అంటే నేను అక్కడ 10 ఇయర్స్ పనిచేశాను కాబట్టి ఎంపీ కింద నాకు కింద స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి పై స్థాయి వరకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ జనపల్లి శ్రీనివాస్ ఫ్యామిలీ అంతా కూడా టీడీపీ అనడానికి నా దగ్గర ఉన్న ఆధారం ఏంటంటే, మీకు తెలుసు మీ అందరికీ, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు డెల్టా మోడర్నైజేషన్ దాని గురించి చాలా ఫండ్స్ ఇవ్వడం, తర్వాత ఏటుగట్లు పటిష్టత గురించి చాలా ప్రోగ్రామ్స్, సుమారు 550 కోట్లు వర్క్స్ నా టైంలో కాన్స్టెంట్ జరిగిందండి. ఆ సందర్భంలో ఈ డెల్టా మోడర్నైజేషన్ 2008 మే నెలలో ఈ ప్రోగ్రాము ఆ ముమ్మిడివరం కాన్స్టిట్యున్సీలో జరిగింది. నేను ఒకసారి ఎలా జరుగుతున్నాయని అక్కడ పరీక్షించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సబ్ కాంట్రాక్టర్ ఒక ఆయన జేసీబీని వీళ్ళ ఫ్యామిలీ అట్టపెట్టుకున్నారండి. ఎందువల్ల అట్టపెట్టుకున్నారంటే, పనులు చేయకుండా ఇంట్లో తీసుకొచ్చి చుట్టూ చెట్లు వేస్తారు. కారణం ఏంటంటే, వాళ్ళు ఈ వర్క్స్ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ కొబ్బరి చెట్లకు తగిలి కొబ్బరి చెట్లు పోయినాయి. అప్పుడు నేను ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఆ సబ్ కాంట్రాక్టర్ నా దగ్గరికి వచ్చి, ఇలాగ నేను వర్క్ చేస్తున్నానండి డెల్టా మోడర్నైజేషన్, ఇలాగ వీళ్ళు జేసీబీతో నాకు చెట్లు పడిపోయినాయి అని చెప్పేసి ఆఫ్ చేశారండి అని చెప్పారు. వెంటనే నేను అక్కడ కారు ఆఫ్ చేసి కారులోంచి దిక్కుండానే కవర్ పెట్టాను. కవర్ పెడితే తప్పు మా గన్నాన్ని ఇచ్చి రమ్మంటే వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటి అంటే, మాకు ఇలా నష్టం జరిగిందండి. నష్టం జరిగింది అంటే, సరే దాని కాంపెన్సేషన్ అడగాలి తప్పితే మీరు ఇలాగ వర్క్స్ ఆఫ్ చేయడం మంచిది కాదు కదా అని చెప్పేసి అన్న. జనరల్గా అక్కడ నాకు ఏంటంటే, కాంగ్రెస్గా ఎంపీగా నాకు నేను చెప్పగానే కొంచెం ఒక మంచి వాతావరణం ఉంది. కానీ అక్కడ చేస్తున్న సబ్ కాంట్రాక్టర్ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు అండి, వీళ్ళకి వర్కులు చేయడం కూడా పెద్ద ఇష్టం లేదు అని చెప్పండి. తర్వాత నా కారులో ఉన్న వాళ్ళు కూడా కాన్స్టిట్యున్సీకి సంబంధించి, ఎప్పుడు కూడా ఏ కాన్స్టిట్యున్సీ వెళ్తే ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళు పక్కగా చెప్పారు అనమాట, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు అండి, వీళ్ళు ఎస్సీసే జనపల్లి వాళ్ళు, వీళ్ళు కొద్ది ఫేమస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుగురించి నేను ఖచ్చితంగా, ఎందువల్లంటే 2008 తర్వాత వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని పక్కాగా నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వైఎస్ఆర్సీపీ అభిమానులుగా మారడం అన్నది జరగదండి. ఎందువల్లంటే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో అంటే జనరల్గా ఎవరైతే టీడీపీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీలోనే ఉన్నారు, తప్పితే వాళ్ళు వైసీపీకి రాలేదు. ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు వైసీపీకి వచ్చారు. అక్కడ కూడా అక్కడ ఉన్న పరిస్థితులు కూడా నేను గమనించినప్పుడు వాళ్ళు కొంత, నేను నా సమాచారం ప్రకారం తెలుగుదేశంతోనే పయనిస్తున్నారని, తర్వాత అక్కడ రోడ్డు కూడా వాళ్ళ ఇంటికి వేయడం జరిగిందని, ఇవన్నీ కూడా నాకు వచ్చిన వివరాలు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం ఉండాలి అన్నది నాకు నిరూపితమైన విషయం. అంటే నేను ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నానంటే, ఆ సంఘటన నాకు ఎందుకు గుర్తుండిపోయిందంటే, అటువంటి సంఘటన మొత్తం కాన్స్టిట్యున్సీలు ఎక్కడ జరగలేదండి. ఒక జేసీబీని ఆఫ్ చేసేంత ఇది జరగలేదు ఎక్కడ. అక్కడ ఆ కుటుంబం 3 ఇళ్ళుంటాయండి, అక్కడ 3 ఇళ్ళు. ఇవన్నీ కూడా నేను తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత, జగన్ గారి ఈ హత్యాయత్నం సంఘటన జరిగిన తర్వాత నేను అక్కడ వాళ్ళని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఏ ఇల్లు అంటే ఈ పలానా ఇల్లు అంటే, అప్పుడు జరిగింది కూడా పలానా అంటే అదే అదే అని తెలుసు. ఎందుకంటే కాలువ పక్కన ఉంటాయండి, ఎక్కువ కొబ్బరి చెట్లు ఉంటాయి ఇంటి చుట్టూ. అది నాకు కన్ఫర్మేషన్, నేను ఎందుకంటే అది ఆ ఏరియాలో ఆ 3 ఇళ్ళే ఉంటాయి, పెక్కనీళ్ళు ఉండవు. పెక్కని అన్ని పేటలో లోనకు ఉంటాయి, పెద్దపేటలోనికి. కాబట్టి ఈ 3 ఇళ్ళు కాలువ పక్కకు ఉంటాయి. ఈ మోడరేషన్ జరిగిందంతా కూడా ఆ కాలువలోనే జరిగింది. కాబట్టి నాకు అంత బాగా గుర్తుండిపోయింది. ఇది గురించి ఇమీడియట్గా నేను పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఈ రకంగా చేస్తున్నారా లేదా అన్నది నేను చూశాను. కానీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎంతసేపు కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని క్రియేట్ చేయడానికి వాళ్ళు బ్రెయిన్స్ ఉపయోగిస్తున్నారు, తప్పితే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరగట్లేదేమో అన్న సందేహం నాకు వచ్చి
నేను పోస్ట్ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు నా దగ్గరికి అంత రిమోట్ ఏరియా నుంచి వచ్చి పనులు చేసుకుని అంత పరిస్థితి ఉండదు. జనరల్గా నేను ఏడు కాన్స్టిట్యూన్సీ సంబంధించిన వ్యక్తిని కాబట్టి నాకు జనరల్గా అక్కడున్న మెయిన్ లీడర్స్ కాన్స్టిట్యూన్సీ లీడర్స్ వీళ్ళందరూ కూడా కలుస్తూ ఉంటారు. పర్టికులర్గా ఈ ఫ్యామిలీ గురించి నేను అప్పుడు ఎంక్వైరీ ఎందుకు చేశానంటే జేసీబీని అట్టి పెట్టేసి అంత ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది అన్న దాని మీదే నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరగకపోతే వీళ్ళెవరో నాకు తెలియడం ఉండేది కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం అండతోనే ఈ పని చేశారు, ఎప్పుడైతే మీరు ఇంటర్ఫీర్ అయ్యారో భయపడి వదిలేశారు అని అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు తర్వాత వైఎస్ఆర్సిపిలోకి చేంజ్ అవ్వడం అన్నది మరి ఊహాజనితం. ఒకవేళ ఇదంతా కూడా ఒకవేళ నిజంగా ఫ్లెక్సీది అన్నీ కూడా కరెక్ట్ అయితే అప్పటి నుంచే కుట్ర బిగిన్ అయిందని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పక్క తెలుగుదేశం కానీ ఈ ఫ్లెక్స్ నిజంగా అక్కడ పెట్టినట్లయితే అప్పటి నుంచే కుట్ర బిగిన్ అయిందని మనం భావించాలి. ఆధారాలు నేను చెప్పలేను కానీ అంటే అతను ఖచ్చితంగా తెలుగుదేశంతో లబ్ధి పొందిన పరిస్థితులు ఉన్నాయన్నది నాకు తెలిసిన విషయం. ఇక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే తమ్ముడు చాలా పవర్ఫుల్. ఆ పవర్ఫుల్ కాబట్టి ఆ ఎమ్మెల్యే తమ్ముడు డెఫినెట్గా ఈ హర్షవర్ధన్ అనే క్యాంటీన్ ఓనర్ అన్న అతనికి పరిచయం ఉండొచ్చు. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు అన్నది జరగలేదు. ఎందువల్లంటే ఇప్పుడు ఈ శ్రీనివాస్ అన్నవాడు వెళ్ళి హర్షవర్ధన్ అనే మనిషికి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఉద్యోగం పొందడానికి అవకాశం లేదు. సమ్ ఎవరో ఈ శ్రీనివాసరావుని రికమెండ్ చేసి అక్కడ పెట్టించుకోవడానికి ఇన్ఫ్లుయెన్స్ చేశారు అన్నది నా అభిప్రాయం. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ నేను అనుకున్న దాని ప్రకారం అక్కడ ఎయిర్పోర్ట్లో చేయాలంటే ఖచ్చితంగా ఇతని మీద ఎటువంటి ఏమీ లేవు అన్నది ఉండాలి. సర్టిఫికెట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ పోలీస్ స్టేషన్ ఉండాలి కాబట్టి అది చాలా సులువుగా శ్రీనివాసరావుకి వచ్చిందంటే ఎవరో ఒక మనిషి వెనకాల ఉండి ఇవన్నీ కూడా ఇప్పించడానికి పూనుకుని ఉండాలి. లేదంటే ఒక సర్టిఫికేట్ రావాలంటే ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఒక సర్టిఫికేట్ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రావాలంటే చాలా కష్టమైన విషయం. చాలా డబ్బులు సమర్పించాలి, చాలా కాలయాపం జరుగుతుంది. బట్ అటువంటిది ఇతను ఇమీడియట్గా సంపాదించాడంటే సమ్ ఎవరో ఇతన్ని అక్కడికి రికమెండ్ చేశారు. రికమెండ్ చేయడమే కాకుండా ఈ సర్టిఫికేట్లన్నింటిలోనూ సహాయం చేశారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎమ్మెల్యే తమ్ముడు పృథ్వీరాజా. ఈ ఎమ్మెల్యే తమ్ముడు పృథ్వీరాజ్కి హర్షవర్ధన్కి ఉన్న సంబంధం ఏంటి? ఒకవేళ సంబంధం ఉంటే ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? అక్కడ పెట్టడానికి ఎందుకు అతన్ని రికమెండ్ చేసి అక్కడ పెట్టాడు? తర్వాత అతను వ్యవహార సరళి ఏంటి? ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసినట్లయితే కరెక్ట్గా వస్తుంది. కానీ పోలీసులు ఎంతసేపు కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కాళ్ళు డైరెక్టరీ ఎవరితో మాట్లాడారు అన్నది ఆలోచిస్తున్నారు. తప్పితే ఇది చాలా కాలం నుంచి జరిగిన ఎంతో పగడ్బందీగా ఎంతో కాలం. ఒకవేళ దొరికిపోతే ఈ రకంగా మనం ఈ ఫ్లెక్సీలు అన్నీ క్రియేట్ చేశారేమో అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు. అందుగురించి నాకు ఈ కేసు మీద కొంత డౌట్ అన్నది రావడానికి ఆస్కారం. శ్రీనివాసరావు ఫ్యామిలీ, మీరు సాక్షి టీవీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మీరు మీ అధినేత జరిగినప్పుడు మీరు అందరూ చేయాలి. అక్కడ మీ పార్టీ కార్యకర్తలు కానీ అక్కడ మీ పార్టీ నాయకులు కూడా ఇది ఏంటి ఏం జరిగింది అన్నది మీరు కూలంకుషంగా ప్రతి చర్యని మీరు పరిశీలించాలి. అటువంటిది నేను చెప్తా ఉన్నాను, ఈ శ్రీనివాసరావు ఫ్యామిలీ కోడి పందాలు ఉన్నప్పుడు ఈ కత్తులు కోడి పుంజులు పందాలు కట్టే వాళ్ళకి సప్లై చేసేవారట. ఆ విషయం మీకు తెలుసా? మీకు కానీ మీ ఛానళ్ళకు కానీ మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. నేను అక్కడి నుంచి తెలుసుకున్న విషయం ఏంటంటే మీరు కోడి పుంజు కత్తి శ్రీనివాసరావుకి ఎలాగొచ్చింది అన్నది మీరు ఆలోచిస్తున్నారు. అటువంటి కోడి పుంజుల కత్తులే వీళ్ళ ఫ్యామిలీ టెక్నాలజీకి సప్లై చేసేది కోడి పందాలకి. అది ఒక చిన్న వ్యాపారం లాంటిది వీళ్ళకి అన్నది కూడా నా ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు
వాళ్ళ ఫ్యామిలీకి దీంట్లో సంబంధం ఉండకపోవచ్చు. బట్ ఈ కుర్రోడు చాలా చోట్ల శ్రీనివాస్ అన్నతను ఎక్కువ చాలా ఎందుకంటే అబ్బాయి ఎవరో నాకు తెలియదు, కానీ ఈ చర్య జరిగిన తర్వాత తెలుసుకున్నాను కాబట్టి ఇతను చాలా చోట్లకి వెళ్ళి పనిచేయడం, బల్లారిలో పనిచేయడం, దుబాయ్ ఇవన్నీ తెలిసి ఇక్కడికి రావడం, ఇక్కడ క్యాంటీన్లో చేయడం, ఇక్కడ చేయడం. తర్వాత ఆ కత్తి భుజం మీద కాకుండా నేను మొన్న కూడా చూపించాను మీకు కరెక్ట్గా ఇక్కడ ఇది నాకు జరిగిన ఇది ఇక్కడ అదే ఇక్కడ ఈ కత్తి ఇక్కడ పడింది ఇక్కడ కానీ పడితే పరిస్థితి ఏంటన్నది ఎవరు ఆలోచించట్లేదు. జగన్ గారు కూడా చాలా సింపుల్గా ఆయన వెళ్ళిపోయాడు, చిన్నదిగా అన్నట్టు ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఒకవేళ అదే స్పాట్ ఇక్కడ జరిగి ఉంటుంటే రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఒక మెయిన్ ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారనుకున్నవాడు మీద జరిగిన ఈ ప్రయత్నం విని వెంటనే తెలుగుదేశం ప్రతిస్పందించిన విధానం, టీడీపీ ప్రతిస్పందించిన విధానం, ఒక డీజీపీకి గవర్నర్ ఫోన్ చేస్తే గవర్నర్ డీజీపీకి ఎందుకు ఫోన్ చేయాలి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ డీజీపీకి ఎందుకు ఫోన్ చేయాలి, దాని తర్వాత డీజీపీ ప్రెస్ మీట్, డీజీపీ ప్రెస్ మీట్, ప్రెస్ మీట్లో ఇమీడియట్గా అతను జగన్ అభిమానిని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే చాలా అనుమానాలకి తావిచ్చే పరిస్థితి. పోలీస్ ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ అన్నది చాలా పగడ్బందీగా చేయాలి, ప్రతిదానికి ఆధారంతో చేయాలి. అటువంటి ఇన్వెస్టిగేషన్ ఇక్కడ జరగలేదు. కాబట్టి దీంట్లో ఇప్పుడు కన్నా నేను చెప్తా ఉన్నాను, నేను ఇచ్చిన నేను దీని ప్రకారం పోలీసులు జరపకపోయినా కానీ మీ సాక్షి మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంతో ఈ కేసుని మీరు జాగ్రత్తగా చేసినట్లయితే మీకే చాలా విషయాలు తెలుస్తాయి. కాబట్టి మీ లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా బుర్రబెట్టి గ్రామస్థాయి నాయకుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ గ్రామస్థాయి నాయకులతో మీ నాయకులు ఎవరైతే ప్రజాప్రతినిధులుగా పోటీ చేయాలనుకుంటున్నారో ఆ నాయకులను మాట్లాడి అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా ఈ పార్టీకి తెలుసుకోవాల్సిన విషయం. ఎందువల్లంటే మీ పార్టీకి ఒక ఛానల్ ఉంది, ఒక పత్రిక ఉంది. కాబట్టి ఇన్ని ఉన్నా మీరు ఇంత స్లోగా ఉండడం కూడా నాకు ఎందుకో సరిగా అనిపించలేదు. కాబట్టి ఇప్పటికన్నా నేను చెప్తున్నది ఏంటంటే మీరు కరెక్ట్గా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మీరు జాగ్రత్తగా మీరు పరిశీలించినట్లయితే డెఫినెట్గా మీకు మంచి ఆధారాలు దొరుకుతాయి. డెఫినెట్గా నేను ఇచ్చిన పాయింట్ కూడా ఇచ్చే వెరీ వ్యాలిడ్ పాయింట్, ఎందుకంటే ఖచ్చితంగా అతను తెలుగుదేశం, ఖచ్చితంగా తెలుగుదేశం, తెలుగుదేశం ఆ వెంటనే ప్రతిస్పందించిన విధానం అనేక అనుమానాలకి ఆస్కారం ఇచ్చింది. కాబట్టి దాని ప్రకారం మీరు చేయమని నేను కోరుతున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.